డీటెయిల్స్ చూద్దాం పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తాయా ఆ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారా ఇవాళ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీలో సీఎం కేసీఆర్ ఏఏ అంశాలు ప్రస్తావిస్తారు జాతీయ స్థాయిలో ఈ భేటీ ఎందుకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానంతో ఇవాళ టిఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో మహారాష్ట్ర వెళుతున్నారు ముంబై పర్యటనలో ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీకి ధీటుగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలన్న ఆలోచనను కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రే ముందు ఉంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విధానాలతో దేశం ఎలా నష్టపోతుందన్న అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అంశంపై చర్చిస్తారని సమాచారం ఇటు రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలన్న అంశంపై కూడా సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది ప్రస్తుతం దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కదాటిపైకి తాటిపైకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి కొన్ని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్తో కలిసి పోరాటం చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు తమిళనాడులో డిఎంకే మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ఇక బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ దారి కాంగ్రెస్దే అంటున్నారు ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ భేటీకి జాతీయ స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది మహారాష్ట్ర సీఎంతో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు జాతీయ రాజకీయ అంశాలపై శరద్ పవార్తో చర్చించనున్నారు